హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు రజీషా విజయన్ అండ్ మమితా మెయిన్ మెయిండీలు యాక్ చేసిన కోకో అనే మలయాళం సినిమా ట్వంటీ ట్వంటీ వన్లో లో రిలీజ్ అయింది ఇప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే మరియా ఫ్రాన్సిస్ ఫార్మర్ అథ్లీట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక గవర్నమెంట్ హై స్కూల్లో పీటీ టీచర్గా జాయిన్ అవుతుంది కానీ ఆ స్కూల్లో పిల్లలు జస్ట్ టైం పాస్కి వస్తుంటారు తప్ప చదువుకోవడానికి రారు ఇక మరియా కూడా జస్ట్ శాలరీ కోసం మాత్రమే పనిచేస్తుంది కానీ సడన్ గా స్టూడెంట్స్ కోకో ఆడడం చూసి వాళ్ళకి ఖోఖోలో మంచి ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీ తక్కద స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలు మనకు ఏం కాదు ఎప్పటి నుంచో ఎన్నో సినిమాలు చూస్తూనే ఉన్నాం అయితే మాక్సిమం అన్ని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ లో ఒకే రకమైన టెంప్లెట్ ఉంటుంది ఇక ఈ కోకో కూడా సేమ్ టెంప్లెట్ ని ఫాలో అవుతుంది తప్ప ఎక్కడా కొత్తగా అనిపించదు కోకో స్పోర్ట్స్ ని ఇంతవరకు ఏ మూవీలో ఎక్స్ప్లోర్ చేయలేదు ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేస్తారేమో అండ్ కోకో రిలేటెడ్ సీన్స్ కూడా బాగుంటాయేమో అనుకున్నా కానీ ఒక్క ఖోఖో స్పోర్ట్ మాత్రం కొత్తగా అనిపించింది తప్ప ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా లేదు ఫస్ట్ హాఫ్ అంతా మరియా స్టూడెంట్స్కి ఖోఖో కోచింగ్ ఇవ్వడం వాళ్ళతో బాండింగ్ పెంచుకోవడం మోటివేట్ చేయడం మధ్యలో మరియా ఫ్లాష్ బ్యాక్ ఇలా రొటీన్ టెంప్లెట్తో ఫ్లాట్గా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు కూడా అసలు కాన్ఫ్లిక్ట్ అనేదే రాదు ఫస్ట్ హాఫే బోరింగ్ అండ్ రొటీన్గా అయిపోయింది అట్లీస్ట్ సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ కూడా అంతే ఫ్లాట్గా వెళ్తుంది తప్ప స్టోరీ గ్రాఫ్ అనేది ఎక్కడా పెరగదు అయితే రొటీన్ స్టోరీని అయినా అట్లీస్ట్ కోకో బ్యాక్డ్రాఫ్లో వచ్చే సీన్స్ బాగుంటే కొంచెం ఎంగేజింగ్ గా ఉండదేమో కానీ సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి స్టూడెంట్స్ ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడం ఆ గెలిచేది కూడా పై పైన చూపించడంతో ఏం సినిమా అనిపిస్తుంది ఈ సినిమా ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయింది సో మలయాళం వాళ్ళకి సినిమా కొత్తగా అనిపించవచ్చు కానీ మనం ఆల్రెడీ గోల్కొండ హై స్కూల్ జెర్సీ భీమ్లీ కబడ్డీ జట్టు లాంటి మూవీస్ చూసాం కాబట్టి అస్సలు కొత్తగా అనిపించదు అయితే కేరళ బ్యూటిఫుల్ లొకేషన్స్ మమితాబైజు అండ్ రజేష్ అభిజన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయచ్చు అయితే తెలుగు డబ్బింగ్ చాలా యావరేజ్గా ఉంది యాక్చువల్గా ఇలాంటి స్టోరీస్ ఇప్పటికీ చాలా చూసేసి ఉన్నాం పైగా తెలుగు డబ్బింగ్ కూడా యావరేజ్గా ఉండడంతో ఎమోషనల్గా ఎక్కడ కనెక్ట్ అయిన ఫీలింగ్ రాదు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మరియం ఫ్రాన్సిస్గా విజన్ బాగా చేసింది బట్ ఆమె తెలుగు డబ్బింగ్ మాత్రం అసలు బాలేదు అంజుగా మమితా బైజు కూడా బాగానే చేసింది ఇక మిగతా యాక్టర్స్ అంతా పర్లేదు టెక్నికల్గా ఖోఖో బాగానే ఉంది కేరళలో ఉండే బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు మ్యూజిక్ అయితే అస్సలు బాగాలేదు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది బాగాలేదు ఇక డైరెక్టర్ రాహుల్ రీజి నాయర్ రొటీన్ స్టోరీని అంతే రొటీన్ గా ప్రజెంట్ చేశాడు కోకో స్పోర్ట్ ని చూస్ చేసుకోవడం బాగుంది కానీ ఇంట్రెస్టింగ్ సీన్స్ నరేట్ చేయలేకపోయారు రైటింగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది ఓవరాల్ గా కోకో రొటీన్ స్పోర్ట్స్ డ్రామా ఈ వీకెండ్ కి చూడడానికి ఏం సినిమా లేకపోతే ఈ సినిమా చూడండి లేదంటే స్కిప్ చేయడం బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో